అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మద్దతుగా ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గంలో నాన్నగారు ధర్మాన కృష్ణదాస్ గారు అదే రోజు ప్రచార కార్యక్రమాన్ని రేపు జరగబోయే ఎన్నికలకు మొదలుపెట్టి అన్ని మండలాల్లో కూడా భారీ ఎత్తున మా కార్యకర్తలు, ప్రజలు, మహిళా సోదరీమణులు, యువకులు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా పార్టీలకి, రాజకీయాలకు అతీతంగా అందించారో, అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన రుణం తీర్చుకునే విధంగా గ్రామ గ్రామాన కూడా అందరూ బ్రహ్మరథం పడుతూ ఈసారి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తామని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గంలో మునుపటి ఎన్నికల్లాగే ఈసారి కూడా జిల్లాలో అత్యధిక మెజార్టీ రావడానికి కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధమై ఈరోజు ఎండనక వాననక ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ నాన్నగారి ఆశయాల్ని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈరోజు ప్రచార కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేసుకుంటూ, రానున్న 2 నెలల్లో మళ్ళీ నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయం. మా ఇంతకుముందు వచ్చిన 19,558,000 ఓట్ల మెజార్టీని దాటడమే మా టార్గెట్. ప్రత్యర్థులు ఎవరు కూడా ఎన్నికల తర్వాత రాజకీయాలు మానేయడం, ఇంట్లో కూర్చోవడం కూడా ఖాయం అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని